అందరికీ నమస్కారం మిత్రులారా ఇంతవరకు మనము తెలుగు భాషకు సంబంధించి మోడల్ పేపర్స్ను చెప్పుకుంటూ వస్తున్నాం ఈ మోడల్ పేపర్స్ మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ మరియు డిఎస్సి రాయబోయే అభ్యర్థులకే కాకుండా ఎస్ఐ కానిస్టేబుల్ మరియు గ్రూప్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఉపయోగకరమైనటువంటిది ఈ మోడల్ పేపర్స్ ఎందుకంటే ఈ మోడల్ పేపర్స్లో గ్రామర్కు సంబంధించి ప్రతి అంశాన్ని టచ్ చేస్తూ క్వశ్చన్ పేపరు ఎగ్జామ్ను దృష్టిలో పెట్టుకొని రాయడం జరుగుతుంది కాబట్టి వీడియోను చివరి వరకు చూసి ప్రతి అంశాన్ని మీరు నేర్చుకోవాల్సిందిగా కోరుతూ మొదటి ప్రశ్న అచ్చ తెలుగు భాషలోని వర్ణములు ఎన్ని వర్ణములు అంటే అక్షరాలు వర్ణమాల అంటే అక్షరాలతో కూడినటువంటి మాల ప్రతి భాషకు అక్షరాలు అనేది ఉంటాయి కదా ఆంగ్ల భాషకు అక్షరాలు ఎన్ని అంటే 26 తెలుగు భాషకు అక్షరాలు ఎన్ని వర్ణాలు ఎన్ని అంటే ఆప్షన్ 1 56 ఆప్షన్ 2 36 ఆప్షన్ 3 16 ఆప్షన్ 4 37 అని ఇచ్చారు మామూలుగా మనము తెలుగు భాషలో ఎన్ని వర్ణాలు ఉన్నాయంటే 56 అని టక్ అని చెప్తారు కానీ ఇక్కడ అచ్చ తెలుగులో అంటే సంస్కృతం నుండి ప్రాకృతం నుండి గ్రహించక ముందు మన తెలుగు భాషలో ఎన్ని వర్ణాలు ఉన్నాయి ఎన్ని అక్షరాలు ఉన్నాయి అని అంటే ఆప్షన్ 2 36 అక్షరాలు ఉండేవన్నమాట అచ్చ తెలుగు భాషలో ఎన్ని అక్షరాలు ఉండేటి 36 ఉండేటివి ఆప్షన్ 2 సరైన సమాధానం సంస్కృత భాషలో అయితే 50 అక్షరాలు ఉంటాయి ప్రాకృత భాషలో అయితే 40 అక్షరాలు ఉంటాయి మరి మన అచ్చ తెలుగు భాషలో 36 మాత్రమే ఉంటాయి మరి మిగతా అక్షరాలు ఎక్కడ ఎలా వచ్చాయంటే ఆ సంస్కృతం నుండి మన భాషలోనికి చాలా అక్షరాలు వచ్చి చేరాయి రు రు లు లు అనేటివి వాటితో పాటు విసర్గ ఖ ఛ ఠ థ ప గ అంటే మామూలుగా కాదు ఘ ఝ ఢ ధ భ ఇవి షే ష ఇట్లాంటి అక్షరాలన్నీ వచ్చి చేరడం వలన మన భాషకు పూర్తిగా 56 అక్షరాలు అని చెప్పుకుంటున్నాం మరి అచ్చ తెలుగు భాషలో ఉన్నటువంటి అక్షరాలు 36 మాత్రమే అర్థమవుతుందా మరొక ప్రశ్నకు వెళ్దామా పెద్దలు చెప్పిన మాటలు విని ఆచరించకుండా పోవు అను సందర్భంలో ఉపయోగించే జాతీయం ఏది ఇక్కడ జాతీయం అడిగారు జాతీయం అంటే జాతీయాన్నే పలుకుబడులు అంటారు అదేవిధంగా పదబంధాలు అని కూడా అంటారు జాతీయములో ఉన్నటువంటి పదబంధము యొక్క అసలు అర్థం వేరుగా ఉంటుంది ఆ రెండు పదాలు కలిపినప్పుడు కొత్త అర్థం వచ్చేది కొత్త అర్థము వస్తుందన్నమాట మరి ఇక్కడ చూడండి పెద్దలు చెప్పిన మాటలు విని ఆచరించకుండా పోవు అను సందర్భంలో ఉపయోగించే జాతీయం 1 పిక్కబలం చూపు కాలికి బుద్ధి చెప్పు పెడచెవిని పెట్టు నిప్పులు గ్రక్కుని పిక్కబలం చూపడం అంటే ఏమి పారిపోవడం అన్నమాట పిక్కబలం చూడడం అంటే పారిపోవడం కాలికి బుద్ధి చెప్పడం అంటే అది కూడా పారిపోవడమే నిప్పులు గ్రక్కు అంటే ఎవరిపైనైనా మనకు ఎక్కువ కోపం ఉంటే వాడు ఈరోజు ఫలానా అతనిపైన ఈ నిప్పులు కక్కాడు నిప్పులు చెరిగాడు అని అంటే చాలా కోపంగా ఉన్నాడు అని అర్థం మరి పెడచెవని పెట్టు అంటే పెద్దలు చెప్పినటువంటి మాటలను విని కూడా ఆచరించకుండా పోవడము అనే అర్థంలో పెడచెవని పెట్టు అనేది ఉపయోగిస్తాం ఇక్కడ జవాబు పెడచెవని పెట్టు అనేది సరైన సమాధానం 3 మరొక ప్రశ్నకు వెళ్దామా బేసి సంఖ్యలో ఉన్న గణాలలో జ గణం వాడరాదు అన్న నియమం కలిగిన పద్యం ఏది మనము ఛందస్సులో ఉత్పలమాల చంపకమాల శార్ధూలము మత్యభము మత్తకోకిల ఇవన్నీ కూడా వృత్తపద్యాలు మరి ఆట వెళ్ళి తేటగీతి ఈ వీటితో పాటు కందము సీసము
ద్విపద ఇవన్నీ నేర్చుకున్నాం. మరి ఏ పద్యములో బేసి సంఖ్యలో ఉన్న గణాలలో జగనం వాడకూడదు అన్న నియమం కలిగినటువంటి పద్యం ఏది? జ అనే గణము బేసి సంఖ్యలో ఉన్న గణాల్లో వాడకూడదంట. ఆ నియమం కలిగిన పద్యం ఏది అంటే, ఒకటి సీసము, రెండు ద్విపద, మూడు ఆటవెలది, నాలుగు కందము అని ఇచ్చారు. ఇక్కడ జవాబు వచ్చి కందం అన్నమాట. అంటే కంద పద్యములో బేసి సంఖ్యలో వచ్చిన గణాలలో జ అనే గణము ఉపయోగించరాదు. జగనం అంటే ఏమి? లఘువు గురువు లఘువు, లఘువు గురువు లఘువు వస్తే అది జగనము. ఆ జగనం అనేది ఈ బేసి సంఖ్యలో కంద పద్యంలో ఉపయోగించరాదు. అర్థమవుతుందే? మరి కంద పద్యంలో ఒకటి మూడు పాదాలు ఒక రకంగా ఉంటాయి, రెండు నాలుగు పాదాలు ఇంకో రకంగా ఉంటాయి. వీటిలో కంద పద్యంలో మొత్తం మీద భగనము, జగనము, సగనము, నలము, గగ అనే గణాలు మాత్రమే ఉపయోగించాలి. అర్థమవుతుందే? ఒకటో పాదము మూడో పాదంలో మూడు గణాలు ఉంటాయి, మూడేసి గణాలు. రెండో పాదము నాలుగో పాదాల్లో ఐదేసి గణాలు ఉంటాయి. అంటే మొత్తం మీద ఒక్కొక్క భాగంలో ఎనిమిది గణాలు, మొత్తం పద్యానికి పదహారు గణాలు వస్తాయని లెక్క. మరి ఆరవ గణం మాత్రము నలం కానీ జగనం కానీ రావాల, కానీ బేసి సంఖ్యలో మాత్రము గణాలలో జగనం అనేది రాకూడదు. అది దీని యొక్క లక్షణాలు. దీని గురించి మనం చక్కగా వీడియో చేశాం, ఒకసారి వీక్షించగలరు. మరొక ప్రశ్నకు వెళ్దామా? కమలములకు మంచి మిత్రుడు మిత్రుడే కదా, పై వాక్యములోని అలంకారం ఏది అని అన్నాడు. చూడండి, కమలములకు మంచి మిత్రుడు మిత్రుడే కదా అని ఇచ్చారు. పై వాక్యములోని అలంకారం ఏది? ఇక్కడ కమలములకు మంచి మిత్రుడెవరు? సూర్యుడు. మరి మంచి మిత్రుడు మిత్రుడే అంటే వాక్యం బాగా అర్థమవుతుందే? ఇక్కడ బాగా గమనించండి. శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, కమలాక్షు నర్చించు కరమలు కరమలు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ అనేటప్పుడు అర్థభేదము లేకున్నను తాత్పర్య భేదము ఉంటే అది లాటాను ప్రాసం అన్నాం. కానీ దానికి దీనికి ఇక్కడ చాలా తేడా ఉంది, గమనించండి. కమలములకు మంచి మిత్రుడు మిత్రుడే కదా అన్నారు. ఇక్కడ మిత్రుడు మిత్రుడు అనేదానికి అర్థభేదము ఉందన్నమాట. అర్థభేదము కలిగిన పదాలు వెంట వెంటనే వస్తే అది చేకానుప్రాసం. మరి అర్థభేదం ఎక్కడుంచుతామా? కమలములకు మంచి మిత్రుడు మిత్రుడే కదా. ఇక్కడ మిత్రుడు అనేదానికి స్నేహితుడని, ఇంకొక అర్థము సూర్యుడు అని అర్థాలన్నమాట. ఇవి పర్యాయ పదాల్లో వస్తాయి. మిత్రుడు అంటే స్నేహితుడు, సూర్యుడుని. ఇక్కడ ఒకటవ దానికి స్నేహితుడని, రెండవ మిత్రుడు అనేదానికి సూర్యుడిని అర్థం. అంటే అర్థభేదము కలిగినటువంటి పదాలు వెంట వెంటనే వస్తే అది చేకానుప్రాసము. జవాబు ఒకటి. అర్థమైందా? మరొక ప్రశ్నకు వెళ్దామా? అస్య గహ్వరం నుంచి అవతరించిన ఆగమ సూత్రం, అస్య గహ్వరం నుంచి అవతరించిన ఆగమ సూత్రం, గీత గీసిన పదం ఏ సమాసము? అస్యము అంటే ఏమో తెలుసుకుంటే, గహ్వరము అనేది తెలుసుకుంటే మనకు చక్కగా ఇది ఏ సమాసమో అర్థమవుతుంది. అస్యము అంటే ముఖము. అస్యము అంటే మీ ముఖము. మరి గహ్వరము అంటే గుహ. గహ్వరం అంటే మీ గుహ. ఇక్కడ అస్య గహ్వరము అంటే అస్యము అంటే ముఖముని, గహ్వరం అంటే గుహ అని, కాబట్టి దానికి మనకు వ్యుత్పత్తి ఏమరుస్తుంది? వ్యుత్పత్తి అర్థము చూడండి, ఒకసారి బాగా గమనించండి. అస్య గహ్వరం అంటే ముఖము వంటి గుహ, ముఖము వంటి గుహ అని వస్తుంది అన్నమాట. మరి చూడండి అదేమవుతుందో,
రూపక సమాసము, ద్వంద్వ సమాసము, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము, మళ్ళీ చివరిలో ఉండేది ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం అని ఇచ్చారు. మరి అస్యము అనేది ముఖము, ముఖాన్ని దేంతో పోల్చినారు, గుహతో పోల్చారు. మరి గుహం, గుహ అనేది ఉపమానము, ముఖము అనేది ఉపమేయము. మరి ఉపమానము పూర్వపదంలో ఉందా పరపదంలో ఉంది అంటే ఇక్కడ ఉత్తర పదంలో ఉంది కాబట్టి ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసము ఆప్షన్ 4 సరైన సమాధానం. అర్థమవుతుందే? మరొక ప్రశ్నకు వెళ్దామా? రామయ్యకు రెక్కాడితే కానీ డొక్కాడదు, ఈ వాక్యం డాష్ శత్రార్థకం, త్వార్థం, ఆశ్చర్యార్థకం, ఛేదార్థకం అని ఇచ్చాడు. రామయ్యకు రెక్కాడితే కానీ డొక్కాడదంట. అంటే ఈ వాక్యంలో రెక్కాడితేనే డొక్కాడుతుంది, అంటే ఒక పని జరిగితేనే ఇంకో పని జరుగుతుంది అన్నట్లు ఇక్కడ కార్యకారణ సంబంధాన్ని తెలియజేస్తుంది. ఇది ఛేదార్థకం అన్నమాట. ఎందుకంటే కార్యకారణ సంబంధంలో తే, ఇతే, అయితే ఇలాంటి కండిషన్ వస్తే అటువంటి వాక్యాన్ని మనము ఛేదార్థకము అని అంటాము. జవాబు 4 అన్నమాట. అర్థమవుతుందే? మరి శత్రార్థకం గురించి, త్వార్థం గురించి, ఆశ్చర్యార్థకం గురించి ఇవన్నీ కూడా మనం వీడియోలు చేశాము, చక్కగా వీక్షించగలరని మనవి చేసుకుంటున్నాను. తొందరపడి ఎవరిని అధిక్షేపించకూడదు, తొందరపడి ఎవరిని అధిక్షేపించకూడదు. ఇక్కడ అధిక్షేపించకూడదు అనేదానికి గీత గీశారు. గీత గీసిన పదానికి సరైన అర్థం ఏది? అధిక్షేపించకూడదు అంటే 1 కొట్టరాదు, 2 ముట్టుకోరాదు, 3 మెచ్చుకోరాదు, 4 బెదిరించరాదు అనింది. ఇక్కడ అధిక్షేపించరాదు అంటే బెదిరించరాదు అని అర్థం. అధిక్షేపించు అంటే తిట్టడం, బెదిరించడం, తిరస్కరించడం అనే అర్థాలు వస్తాయి. కాబట్టి తొందరపడి ఎవరిని అధిక్షేపించరాదు అంటే ఎవరిని బెదిరించరాదు అని అర్థం అన్నమాట. మరొక ప్రశ్నకు వెళ్దామా? బుజ్జి నేను మళ్ళీ వస్తాగా అన్నది అమ్మమ్మ. బుజ్జి నేను మళ్ళీ వస్తాగా అన్నది అమ్మమ్మ. పరోక్ష కథనంలోనికి మార్చండి, ఇది ప్రత్యక్ష కథనంలో ఉంది. ఎందుకంటే ఇచ్చినటువంటి వాక్యము ఉద్ధరణ చిహ్నాలతో ఉంది కాబట్టి ఇది ప్రత్యక్ష కథనం. పరోక్ష కథనం లేక రాయాలంటే ఏం చేయాలి? మొట్టమొదట చూడండి, ఆప్షన్ 1, బుజ్జితో నేను మళ్ళీ వస్తానని అమ్మమ్మ అన్నది. ఇక్కడ నేను అనేది ఏ పురుషము? పురుషములు 3 రకములు కదా, మధ్యమ పురుషము, ఉత్తమ పురుషము, ప్రథమ పురుషము అని 3 పురుషాలు. ప్రథమ పురుషం అంటే మనం ఎవరిని గురించి మాట్లాడుతున్నామో వారికి సంబంధించిన పదాలు ప్రథమ పురుషం. ఎవరితో అయితే మనం మాట్లాడుతున్నామో వినే వాళ్ళకు సంబంధించినటువంటి పదాలన్నీ మధ్యమ పురుషాలు, మాట్లాడే వాళ్ళకు సంబంధించినటువంటి పదాలన్నీ కూడా ఉత్తమ పురుషాలు. ఇక్కడ నేను అనేది మాట్లాడే వాళ్ళకి సంబంధం కాబట్టి ఇది ఉత్తమ పురుషం. ఉత్తమ పురుషంలో ఉన్నటువంటి నేను అనేది పరోక్ష కథనంలోనికి మార్చినప్పుడు తానుగా రాసుకోవాలి. మరి కొటేషన్స్ తీసేస్తాం. 2వ చూడండి, అమ్మమ్మ బుజ్జితో తాను మళ్ళీ వస్తానని అన్నది అని ఇచ్చాడు. బాగా గమనించండి, అమ్మమ్మ బుజ్జితో తాను మళ్ళీ వస్తానని, మళ్ళీ వస్తాగా అన్నది కొటేషన్స్ తీసేసి అన్నది అనింది కాబట్టి అని అని అనుకారకం రాసుకోవాలి. అమ్మమ్మ బుజ్జితో తాను మళ్ళీ వస్తానని అన్నది, ఇది సరైన సమాధానం. అర్థమవుతుందే? అనుకారకము అని అనేది చివరిలో యాడ్ చేస్తామన్నమాట. మరి 3వ చూడండి, అమ్మమ్మ బుజ్జితో మళ్ళీ వస్తానన్నది. ఇక్కడ తాను, నేను అనేది తానుగా మార్చిన లేదు. మరి చివరిది పైవేవి ఇది కాదని ఉంది. సరైన సమాధానం 2. మరొక ప్రశ్నకు వెళ్దామా? సందేహం లేనిది అనే వ్యుత్పత్తి కల సమాస పదం ఏది? సందేహం లేనిది 1 అస్సందేహం, 2 దుస్సందేహం, 3 నిస్సందేహం,
నాలుగు నిర్సందేహం అనుంది. మరి సందేహం లేనటువంటిది నిస్సందేహం. నిస్సందేహంగా అతడే దొంగ అన్నాం అనుకోండి, ఎటువంటి సందేహము లేదు అని అర్థం అన్నమాట అక్కడ. కాబట్టి జవాబు చూడండి, నిస్సందేహం అనేది జవాబు మూడు అన్నమాట. మరొక ప్రశ్నకు వెళ్దామా? తదేక ధ్యానంతో దేవుణ్ణి ప్రార్థించాలి. తదేక ధ్యానంతో దేవుణ్ణి ప్రార్థించాలి. గీత గీసిన పదాన్ని విడదీయండి. ఇక్కడ సంధి పదం ఇచ్చారు, దాన్ని రెండుగా విడదీయాలి. విడదీసినప్పుడు రెండు పదాలకు అర్థం అనేది తప్పనిసరిగా ఉండాలి. త ప్లస్ దేక, తద ప్లస్ ఏక, త ప్లస్ ఏక, తత్ ప్లస్ ఏక. ఇక చూడండి, తదేక ధ్యానంతో అంటే ఆప్షన్ నాలుగు, తత్ ప్లస్ ఏక అనేది తదేక. ఇది సరైనటువంటి సమాధానం. తత్ ప్లస్ ఏక తదేక, ఇది ఏం సందొస్తుంది? జస్త్వ సంధి వస్తుంది అన్నమాట. అర్థమవుతుందా? మరొక ప్రశ్నకు వెళ్దామా? జస్త్వ సంధి గురించి మనం విఫలంగా వీడియో చెప్పాము, అందులో మీరు వీక్షిస్తారని మరీ మరీ కోరుతున్నాను. పదకొండు, ఇక్కడ చిన్న మిస్టేక్ చూడండి. చీకటిలో తాడును చూసి పాము అనుకొని భ్రమపడినాను. ఇక్కడ పాము కాదు, ఇక్కడ ఇది తాడు ఉండాలి. ఏముండాలి? త్రాడు. చీకటిలో త్రాడును చూసి పామనుకొని భ్రమపడినాను. గీత గీసిన పదం ఏ సంధి అని ఇచ్చారు. ఒకటి సరళాదేశ సంధి, రెండు ఉత్వ సంధి, మూడు పడ్వాది సంధి, నాలుగు పుంపాదేశ సంధి. బాగా గమనించండి, భ్రమము ప్లస్ పడినాను, భ్రమపడినాను అనేది ఇక్కడ విడదీయాలి. భ్రమము ప్లస్ పడినాను, భ్రమపడినాను, ఇది పడ్వాదుల సంధి అన్నమాట. ఏం సంధి? పడ్వాదుల సంధి. మరి పడ్వాదుల సంధి అంటే ఏమంటే, పడ్వాదులు పరంబొగనప్పుడు మొవర్ణంబునకు లోపంబు అవుతుంది. అంటే పడు, పట్టు, పెట్టు, పరచు ఇలాంటివన్నీ కూడా పడ్వాదులు. ఈ పడ్వాదులు కనుక పరంబైతే ఏమవుతుంది? భ్రమము అనే దాంట్లో ము తొలగిపోతుంది, మువర్ణము లోపిస్తుంది. భయపడు, భయము ప్లస్ పడు, భయపడు, అక్కడ మువర్ణము లోపిస్తుంది. భయపెట్టు, భయము ప్లస్ పెట్టు, భయపెట్టు, ఇక్కడ విడదీసినప్పుడు భయము అని వస్తుంది. రెండింటిని మళ్ళీ కలిపినప్పుడు ము తొలగిపోతుంది. భయము ప్లస్ పడు, భయపడు, భయము ప్లస్ పెట్టు, భయపెట్టు, భ్రమము ప్లస్ పడు, భ్రమపడు. ఇక్కడ అన్ని సందుల్లో రెండుగా విడదీసినప్పుడు ముకారం వస్తుంది, రెండింటిని కలిపినప్పుడు మువర్ణము తొలగిపోతుంది. ఇది పడ్వాదుల సంధి. మరొక ప్రశ్నకు వెళ్దామా? శాస్త్రంలో చెప్పబడిన విధంగా చేయాలి. శాస్త్రంలో ఏం చెప్పింటే అది చేయాలని. మరి గీత గీసిన పదానికి వికృతి రాయండి. ఇక్కడ శాస్త్రం అనేదానికి గీత గీశారు. ఆప్షన్ ఒకటి శాస్త్రం, రెండు శాస్త్రీయం, మూడు చట్టం, నాలుగు శాస్త్రం అని ఇచ్చారు. శాస్త్రం ప్రకృతి, చట్టం వికృతి. జవాబు మూడు అన్నమాట. ప్రకృతులు అంటే ఏం లే, సంస్కృత ప్రాకృత సమంబగు భాష తశ్చమంబు అన్నారు. అంటే సంస్కృత భాషలో ఉన్నటువంటి పదాలకు, ప్రాకృత భాషలో ఉన్నటువంటి పదాలకు మనకు సమానమైనటువంటి పదాలు మన తెలుగు భాషలో కొద్దిగా విభక్తులు మార్చి రాస్తే అవి తచ్చమాలు అవుతాయి. ఆ తచ్చమాలే ఇక్కడ మనకు ప్రకృతులు. వాటికి వికృతులు అంటే సంస్కృత భాష నుండి, ప్రాకృత భాష నుండి పుట్టినటువంటివి. సంస్కృత ప్రాకృత భవం బగు భాష తద్భవంబు అన్నారు. తద్భవము అంటే వాటి నుండి పుట్టినటువంటి పదాలు వికృతులు. శాస్త్రం ప్రకృతి, చట్టం వికృతి. అర్థమైందా? మరొక ప్రశ్నకు వెళ్దామా? తరితీపు వెన్నెలలు
విరిసికొన్న విధాన నెరజాజులవి కుప్ప నెరసికొన్న విధాన. ఇందలి అలంకారం ఏది? ఒకటి ఉపమాలంకారము, రెండు యమకాలంకారము, మూడు రూపకలంకారము, నాలుగు అంత్యాన ప్రాస అలంకారం. తరితీపు వెన్నెలలు విరిసికొన్న విధాన నెరజాజులవి కుప్ప నెరసికొన్న విధాన. ఇక్కడ విధాన విధాన అని పాదములో చివరిలో వచ్చింది కాబట్టి అంత్యప్రాస అంటారు. చివరిలో ప్రాస వస్తే అంత్యప్రాస అంటారు కాబట్టి ఇక్కడ విధాన విధానం ఉంది కాబట్టి అంత్యానుప్రాసము. అర్థమైందా? మరొక ప్రశ్నకు వెళ్దామా? మరి మరొక ప్రశ్నకు వెళ్ళే ముందు ఇంతవరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ మిత్రులకందరికీ షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మిత్రులారా. మీరిచ్చే లైకులతో నాకు మరింత ఉత్సాహం కలిగి ఇంకా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. మరి మరొక ప్రశ్నకు వెళ్దామా? వివేకానందుని ఉపన్యాసాలు ఎందరినో ప్రభావితం చేశాయి. పై వాక్యాన్ని కర్మణీ వాక్యంలోనికి మార్చండి. వివేకానందుని ఉపన్యాసాలు ఎందరినో ప్రభావితం చేశాయి అనేది కర్తరి వాక్యం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి క్రియాపదము ప్రభావితం చేశాయి అంటే ఎవరిని ప్రభావితం చేశాయంటే వివేకానందుని సూచిస్తోంది. అది క్రియ కర్తను సూచిస్తుంది కాబట్టి అది కర్తరి వాక్యం. ఇక్కడ మనము కర్మణీ వాక్యంగా మార్చాలంటే ఏం చేయాలి? మొదట వివేకానందుని ఉపన్యాసాలు రాసుకోవాలి. ఆప్షన్ ఒకటిలో అలాగే రాశారు చూడండి. వివేకానందుని ఉపన్యాసాల చేత ఎందరో ప్రభావితం చేయబడ్డారు అని ఇచ్చారు. వివేకానందుని ఉపన్యాసాల చేత ఎందరో ప్రభావితం చేయబడ్డారు. ఇది సరైనటువంటి సమాధానం. ఎందుకంటే చేత అని తృతీయ చేతంచేన్ తోడంతో తృతీయ విభక్తి ప్రత్యయం వస్తే అది తప్పనిసరిగా కర్మణీ వాక్యం అన్నమాట. కర్మణీ వాక్యములో చేత చేతన్ చేన్ తోడంతోన్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ చేత అనేది ఎప్పుడు? కర్మణీ వాక్యములో. కాబట్టి వివేకానందుని ఉపన్యాసాల చేత ఎందరో ప్రభావితం చేయబడ్డారు. ప్రభావితం చేశాయి అనేది ప్రభావితం చేయబడ్డారు, బడు అనేది ఇక్కడ మనకు అదనంగా వస్తుంది, చేయబడ్డారు అని. అర్థమైందా? మరి మిగతా మూడు కూడా తప్పే. జవాబు ఒకటి. మరొక ప్రశ్నకు వెళ్దామా? చేనుకు చేవ రైతుకు రొక్కం. ఇందులో గీత గీసిన పదానికి బహువచన రూపమేది? చేనుకు చేవ రైతుకు రొక్కం. ఇందులో గీత గీసిన పదము చేను అనేది గీత గీశారు. మరి చేను అనే పదానికి బహువచనము ఒకటి చేనులు, రెండు చేలు, మూడు చేన్లు, నాలుగు చేన్లు అని ఇచ్చారు. మరి చేను, పేను, మీను ఇట్లా మొదలైనటువంటి శబ్దాలకు గనక బహువచనంలో తుదివర్ణం లోపిస్తుంది అని మనకు బాలవ్యాకరణంలో చిన్నైశ్వరి గారు సెలవివ్వడం జరిగింది. అంటే చేను, పేను, మీను ఇలాంటి పదాలకు బహువచన రూపం కనుక మనము రాయాలంటే తుదివర్ణం లోపిస్తుంది. చేనులో ను లోపించి లు చేరుతుందనమాట. మామూలుగా ప్రతి బహువచనానికి లు చేరుతాం కదా. మేక ఏకవచనం, మేకలు లు చేరుస్తాం. ఆవు, ఆవులు, దూడ, దూడలు లు చేరుస్తాం. మరి ఆ లు చేరుస్తాము. మరి ను అనేది ఇక్కడ చేను, మీను, పేను అనే వాటిలో ను తొలగిపోతుంది. ఆ లు అనేది బహువచనానికి మనం చేరుస్తాం కాబట్టి పేలు, చేలు, మీలు అని బహువచనాలు ఏర్పడతాయి. చేను అనేది ఏకవచనము, చేలు అనేది బహువచనం, మీను అనేది ఏకవచనము, మీలు అనేది బహువచనం. మీను అంటే చేప. పేను అనేది తల్లలో ఉంటుంది కదా, అది ఒక పేను అయితే పేను అంటాం. చాలా ఉంటే పేలు అంటాం. ఎందుకు? బాలవ్యాకరణంలో చిన్నైశ్వరి ప్రకారము మీను, చేను, పేను ఇలాంటి పదాలలో ను అనేది అంటే చివరి వర్ణము ను అనేది తొలగిపోయి లు అనేది అదనంగా వచ్చి చేరుతుంది. అప్పుడు మనకు మీను మీలుగా, పేను పేలుగా,
చేను చేలుగా మారతాయి. అర్థమైందా? మరొక ప్రశ్నకు వెళ్దామా. రాయు చదువు అనే క్రియాధాతువులు ఒకటి సకర్మకాలు, రెండు అకర్మకాలు, మూడు ప్రేరణార్థకాలు, నాలుగు అనంత ధాతువులు ఇచ్చారు. రాయు అంటే ఏమి రాయు? కథలు రాయు, వ్యాసము రాయు అంటే అక్కడ కర్మ ఉన్నట్లే. చదువు పాఠము చదువు, రాముడు పాఠం చదువుతున్నాడు, రాముడు ఇంగ్లీషు చదువుతున్నాడు అంటే చదవడం అంటే ఏదో చదువుతున్నాడు అని లెక్క. అక్కడ కర్మ ఉంది. కర్మ ఉంటే కర్మ కలిగినటువంటి వాక్యాలు సకర్మక వాక్యాలు, కర్మ లేనటువంటివి అకర్మాలు, అకర్మకాలు అన్నమాట. అంటే కర్మతో కూడినటువంటి క్రియ సకర్మక క్రియ, కర్మ లేనటువంటి క్రియ అకర్మక క్రియ. ఇక్కడ వ్రాయడం అనేది చదవడం అనేది ఈ రెండు కూడా సకర్మక క్రియలు. ఎందుకంటే క్రియతో కూడుకొని ఉంటుంది. క్రియ అనేది కర్మను సూచిస్తూ కర్తను సూచిస్తుంది కాబట్టి, సారీ, క్రియ అనేది కర్మను సూచిస్తుంది కాబట్టి ఇక్కడ ఇవి సకర్మకాలు. అంటే ఈ వాక్యంలో కర్మ ఉంటుంది అని లెక్క. రాముడు పాఠము రాయుచున్నాడు అంటే రాయు అనే క్రియ దేని చూపిస్తోంది? ఏమి రాస్తున్నాడు అంటే పాఠము అనేది క్రియ, కర్మ అవుతుంది. అప్పుడు అది సకర్మక క్రియ. కాబట్టి జవాబు ఒకటి. మరొక ప్రశ్నకు వెళ్దామా. కళ్ళుండి చూడలేనిది, కాళ్ళుండి నడవలేనిది అని ఒక పొడుపు కథ ఇచ్చారు. కళ్ళుండి చూడలేనిది, కాళ్ళుండి నడవలేనిది. కళ్ళేమో ఉంటాయి చూడలేదు, కాళ్ళేమో ఉంటాయి నడవలేదు. ఏమిటది? ఒకటి పువ్వారి, రెండు నవ్వారు మంచం, మూడు మర్రి చెట్టు, నాలుగు జంతిక అని ఇచ్చారు. ఇక్కడ పువ్వారికి కళ్ళుండవు, మర్రి చెట్టుకు కళ్ళుండవు, జంతికలకు కళ్ళుండవు. మరి నవ్వారు మంచానికి, నవారు మంచంతో నవారుతో అల్లినప్పుడు మంచానికి మధ్య మధ్యలో రంధ్రాలు కనిపిస్తాయి, అవి కళ్ళు అంటాడు. మరి నవారుకు, నవారు మంచానికి నాలుగు కాళ్ళు ఉంటాయి కదా, అది కాళ్ళున్నా కూడా నడచలేదు అని లెక్క. అర్థమవుతుందే? మరొక ప్రశ్నకు వెళ్దామా. సంస్కృత భాష నుండి తెలుగులో చేరిన అక్షరాలను గుర్తించండి అని ఇచ్చారు. సంస్కృత భాష నుండి తెలుగు భాషలోకి వచ్చి చేరినటువంటి అక్షరాలు. ఒకటి రు రూ, రెండు లు లు, మూడు షే షా, నాలుగు పై వన్నీ ఇచ్చారు. మనం అప్పుడే చెప్పుకున్నాం కదా, సంస్కృత భాషలో నుండి తెలుగు భాషలోనికి వచ్చినటువంటి పదాలే అక్షరాలు ఏంటంటే రు రు లు లు, ఖ ఛ ఠ థ ఫ, గ జ డ ధ భ. ఇవన్నీ వర్గయుక్తులు అంటారే, ఆ వర్గయుక్తులన్నీ కూడా మనకు సంస్కృత భాష నుండి తెలుగు భాషలోనికి వచ్చి చేరాయి. కాబట్టి ఇక్కడ పై ఇవన్నీ అనేది జవాబు. అర్థమైందా? మరొక ప్రశ్నకు వెళ్దామా. వచ ప్లస్ నియమము, ఈ సంధికార్యం జరిగిన అందులో లోపించినది ఏమి? వచ ప్లస్ నియమము అనేది విడదీయడం జరిగింది. ఈ రెండింటినీ కలిపినట్లయితే ఏ అక్షరము లోపిస్తుంది ఇందులో? అంటే ఓకారము, రెండు విసర్గ, మూడు ఉకారము, నాలుగు పై వేవి కాదు అని ఇచ్చారు. ఓకారము లోపించదు, ఎందుకంటే వచ ప్లస్ నియమము వచో నియమము, ఇది విసర్గ సంధి, ఇక్కడ ఓ అనేది లోపించదు, వస్తుందన్నమాట. మరి రెండు చూడండి, విసర్గ వచ ప్లస్ నియమము వచో నియమము, ఇక్కడ వచ అనే దాంట్లో విసర్గ ఉంది, వచో నియమంలో విసర్గ లోపిస్తుంది కాబట్టి జవాబు రెండు. జవాబు రెండు విసర్గ. మూడు ఉకారము, నాలుగు పై వేవి కాదునుంది, అవన్నీ తప్పు. ఎప్పుడైతే వచ ప్లస్ నియమం అనేది వచో నియమం అవుతుందో అప్పుడు విసర్గ లోపిస్తుంది. మరొక ప్రశ్న వెళ్దామా. ఆరిపోయే దీపానికి డ్యాష్ ఎక్కువ, ఇక్కడ ఒక సామెత ఇచ్చారు. ఆరిపోయే దీపానికి డ్యాష్ ఎక్కువ అని, ఒకటి ఆత్రం ఎక్కువ, రెండు అలుసు ఎక్కువ, మూడు వెలుగు ఎక్కువ, నాలుగు అందం ఎక్కువ. ఆరిపోయే దీపానికి, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అనేది సామెత. అర్థమవుతుందే? మరొక ప్రశ్నకు వెళ్దాం. సమరము చేయరే బలము చాలిన, సమరము చేయరే బలము చాలిన, గీత గీసిన పదానికి వ్యతిరేక పదం అడిగాడు. గీత దేనికి గీశారు? బలము అనేదానికి.
బలము అనేదాన్ని గీత గీశారు. దానికి వ్యతిరేక పదం మనం ఇక్కడ చూపెట్టాలి. ఒకటి అబల, రెండు సబల, మూడు దుర్బల, నాలుగు బలహీనము. బలము బలహీనము సరైంది. ఎందుకంటే అబల అనేది బలము లేనటువంటి స్త్రీ, దానికి వ్యతిరేకము బలము కాదు. రెండు సబల, అబల సబల వ్యతిరేక పదాలు. దుర్బల అది కూడా కాదు. మరి బలహీనం అనేది బలాలు బలహీనతలు అంటారు కదా, బలము బలహీనము ఇవి రెండు వ్యతిరేక పదాలు. మరొక ప్రశ్నకు వెళ్దామా. పడతికి పసిటిపై మక్కువ ఎక్కువ, ఇది సులువే అనుకుంటా. పడతికి అంటే స్త్రీకి, పసిటిపై అంటే బంగారం పైన మక్కువ ఎక్కువ చాలా ఇష్టము. స్త్రీలందరికీ బంగారం అంటే ఇష్టమే కదా. మరి గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి అన్నారు. పర్యాయ పదాలంటే సమానమైనటువంటి అర్థాలు కలిగిన పదాల సముదాయం. మరి చూడండి, బంగారము సింగారము, కనకము హేమము, కాంచనము రజితము, పుత్తడి భ్రమరము ఇచ్చారు. మరి ప్రతి పదాల జంటలో ప్రతి ఆప్షన్లోనూ ఒకటి సరైనది ఉంది, ఇంకొకటి సరైనది లేదు. ఒకటో దాంట్లో బంగారము సరిపోతుంది, సింగారం కాదు. మూడవ దాంట్లో కాంచనము సరిపోతుంది, రజితం కాదు. నాలుగవ దాంట్లో పుత్తడి సరిపోతుంది, భ్రమరము కాదు. భ్రమరం అంటే తుమ్మెద. మరి రెండవ దాంట్లో చూడండి, కనకము అన్నా బంగారే, హేమము అన్నా బంగారే. అర్థమైందా? కనకము అన్నా బంగారే, హేమము అన్నా బంగారే, ఇవి రెండు పసిడి అనేదానికి పర్యాయ పదాలు. మనం పర్యాయ పదాల గురించి చెప్పుకున్నప్పుడు పసిడి అనేదానికి హేమము అని, బంగారము అని, పొత్తడి అని, కనకము అని ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. అర్థమవుతుందా? మరొక ప్రశ్నకు వెళ్దామా. ఆవలి దరియందు భూమి లేనిది, ఆవలి దరియందు భూమి లేనిది అనే విత్పత్తి కలిగిన అర్థం, విత్పత్తి కలిగిన పదం. మామూలుగా మనము తెలుగులో పదజాలం నేర్చుకునేటప్పుడు ఈ ఉత్పత్తి పదాలు ఉంటాయి. ఒక పదానికి ఆ పదములో ఇమిడి ఉన్నటువంటి మూల అర్థాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ చూడండి, ఆవలి దరియందు భూమి లేనిది అనే అర్థములో ఏ ఉత్పత్తి ఉంటుందంటే, ఒకటి జరి, రెండు అకూపారం, మూడు పినాకిని, నాలుగు అంబోధి అని ఇచ్చారు. చూడండి, జరి అంటే సెల ఏరన్నమాట, అకూపారం అంటే అది సముద్రం, పినాకపాణి అంటే పినాకము చేతియందు గలవాడు లేదా ధరించినవాడు పరమశివుడు అనమాట. పినాకపాణి అంటే పినాకము అంటే ధనుస్సు, శివుని యొక్క ధనుస్సు. పాణి అంటే చేతియందు ధరించినవాడు అని లెక్క. అంబోధి అంటే ఇక్కడ సముద్రమే, కానీ అంబోధి అంటే నీటికి, నీటిని ధరించినది అనే విత్పత్తి వస్తుంది. మరి అకూపారం అంటే ఆవలి దరియందు భూమి లేనిది అనే విత్పత్తి వస్తుంది. కాబట్టి జవాబు రెండు. మరొక ప్రశ్నకు వెళ్దామా. అమ్మ అగ్గిపుల్లతో స్టవ్ వెలిగించెను, ఇది బాగా వినండి. అమ్మ అగ్గిపుల్లతో స్టవ్ వెలిగించెను ఈ వాక్యములో గీత గీసిన అక్షరం డాష్ తో అనేది ఉంది. అగ్గిపుల్లతో అని, తో అనేది ఒకటి కరణకారకం, రెండు హేత్వర్తకం, మూడు సంప్రదానం, నాలుగు అపాదాన కారకం అని ఇచ్చారు. మరి ఈ పదాలకు మనం అర్థాలు తెలుసుకోవాలి కదా. కరణకారకం అంటే ఏమంటే ఆ పని జరగడానికి ఏది కారణము, స్టవ్ వెలిగించడానికి ఏది ఇక్కడ ఉపయోగపడిందంటే అగ్గిపుల్ల. అగ్గిపుల్లతో స్టవ్ వెలిగించాము కాబట్టి ఇది కరణకారకం అన్నమాట. ఎందుకంటే క్రియచే చెప్పబడిన కర్తకు చేతన్, తోడన్ అనేటిగా వస్తే విభక్తులు, అది కరణకారకం అంటారన్నమాట. రెండు చూడండి, హేత్వర్ధకము అంటే అది హేతు అనేది చూపించాలి. మూడు సంప్రదానం, సంప్రదానం అంటే ఏమంటే ఎవరికైనా దానం ఇస్తారనుకోండి, ఉద్దేశం దానాది క్రియలకు ఉద్దేశం అయినటువంటిది సంప్రదానం. ఇప్పుడు ఉదాహరణ తీసుకున్నట్లయితే జనకుడు రామునికై సీతనిచ్చెను అంటే రామునికి సీతనిచ్చే అంటే దానంగా ఇచ్చినట్లే కదా కన్యాదానము. జనకుడు రామునికై సీతనిచ్చెను, బుద్ధుడు నిర్యాణము కొరకు యత్నించెను. ఇక్కడ కొరకు, కొరకునికై అంటే అవి చతుర్థి విభక్తి వస్తాయి అన్నమాట, అది సంప్రదానం. కానీ ఇక్కడ మనకు అడిగిండేది సంప్రదానం కాదు,
కరణకారకం అనమాట. ఎందుకంటే క్రియచే చెప్పబడినటువంటి కర్తకు చేత, చే, తోడన్ అలాంటి విభక్తులు వస్తాయి కాబట్టి అది కర్ణకారం, కర్ణకారకం ఒకటి ఒకటి జవాబు. మరి లాస్ట్ చూడండి, అపాదాన కారకం అని ఉంది. అపాదాన కారకం అంటే ఏమంటే అపాయం వేసినప్పుడు, భయం వేసినప్పుడు, జుగుప్స కలిగినప్పుడు, పరాజయం కలిగినప్పుడు, ప్రమాదం కలిగినప్పుడు, అలా గ్రహణము, భావన, విరామము ఇలాంటివి కలిగినప్పుడు మనము ఇది అపాదాన కారకము ఉపయోగిస్తామన్నమాట. ఎందుకంటే దొంగ వలన భయము అని అనుకోండి, దొంగ వలన భయము, ఇక్కడ భయం అనేది ఎవరి చేత, దొంగ వలన. రాముని కంటే గొప్పవాడు లేడు అన్నాం అనుకోండి, ఇక్కడ రాముని కంటే, వలనన్, కంటెన్, పట్టి ఇవన్నీ కూడా ప్రమాదం జరిగినప్పుడు, భయం వేసినప్పుడు, జుగుప్స కలిగినప్పుడు, పరాజయం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మనకు వలనన్, కంటెన్, పట్టి పంచమి తత్పుర సమాసంలో వస్తాయన్నమాట. అందుకే వీటికి అపాదాన కారకం అని పేరు. అర్థమవుతుందా? మరి జవాబు కరణకారకం అంటే స్టవ్ వెలిగించడానికి కారణము అక్కడ అగ్గిపుల్ల అనమాట. అగ్గిపుల్లతో స్టవ్ వెలిగిస్తున్నాం, అగ్గిపుల్ల లేదనుకోండి వెలిగించలేం కదా. అందువలన ఇది కరణకారకం అంటే ఆ పని జరగడానికి కారణము అగ్గిపుల్ల అనమాట. అగ్గిపుల్లతో, తో అనేది ఇక్కడ కరణకారకం. అర్థమవుతుందా? మరొక ప్రశ్నకు వెళ్దామా. రాత్రి వర్షం బాగా కురిసింది, రాత్రి వర్షం బాగా కురిసింది. ఈ వాక్యం అకర్మక వాక్యం, సకర్మక వాక్యం, ఆత్మార్థక వాక్యం, హేత్వర్థక వాక్యం అని ఇచ్చారు. మరి మన మన చూసుకుంటే వాక్యాలు కనుక కర్మ ఉన్నటువంటి వాక్యాలను కర్మ సకర్మక వాక్యాలు అంటారు, కర్మ లేనటువంటి వాక్యాలను అకర్మక వాక్యాలు అంటారు. మరి అకర్మక వాక్యాలు ఎలా ఉంటాయి? కర్మ లేకుండా ఉంటాయి. వాటిలో కర్త క్రియ మాత్రం ఉంటాయి కానీ కర్మ మాత్రం ఉండదు. ఇక్కడ చూడండి, రాత్రి వర్షం బాగా కురిసింది అన్నప్పుడు మనము ఒక ప్రశ్న అడదాం, ఏమిటి కురిసింది, ఎందుకు కురిసింది, దేనికి కురిసింది, ఎవరిని కురిసింది అనే ప్రశ్నలు వేస్తే మనకు సమాధానం రాలా. కర్మ ఉంది అని తెలుసుకోవడానికి ఏమిటి, ఎందుకు, దేనిని, ఎవరిని ఇలాంటి ప్రశ్నలు అడిగితే వాటికి జవాబు కనుక ఉన్నట్లయితే కర్మ ఉన్నట్లు. ఇక్కడ కర్మ లేదనమాట కదా. కాబట్టి కర్మ లేకుంటే దాన్ని అకర్మక వాక్యం అంటారు. కర్మ లేనటువంటి వాడిని ఏమంటాము? అకర్మక వాక్యము. ఆప్షన్ ఒకటి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వీడియో చూసిన వెంటనే ఒక లైక్ అనేది తప్పనిసరిగా ఇవ్వమని మరీ మరీ కోరుతున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.